రైట్ అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి ఒక్కొక్క రాష్ట్రం చూసినట్లయితే మనకి ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యత కనబరుస్తోంది అదేవిధంగా గోవా మణిపూర్ ఉత్తరాఖండ్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో స్వల్పంగా మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ పై చేయి సాధిస్తూ బీజేపీ ఆధిక్యత కనబరుస్తుంది సో మొత్తానికి చూసినట్లయితే ఒక్క గోవాలో కొంత పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది ఇక ఉత్తరాఖండ్ కానివ్వండి ఉత్తరప్రదేశ్ కానివ్వండి మణిపూర్ కానివ్వండి స్పష్టమైన ఆధిక్య దిశగా బీజేపీ దూసుకుపోతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాల సరళలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక పంజాబ్లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ అన్నట్టుగా పరిస్థితి ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ కొంత పైచేయి సాధిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై మరింత విశ్లేషణ నిచ్చేందుకు సుమున్ సుమన్ టీవీ న్యూస్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సంఘం రామకృష్ణ గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ మాజీ బ్యూరో చీఫ్ అదేవిధంగా ఎక్సెల్ ఇండియా ఎడిటర్ రాజకీయ విశ్లేషకులు రైట్ రామకృష్ణ గారు నమస్తే ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాలను చూస్తూనే ఉన్నారు మనకి అతి ముఖ్యమైనటువంటి రాష్ట్రం దేశవ్యాప్తంగా అందరూ ఎదురు ఎదురుచూస్తున్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉత్తరప్రదేశ్ ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో గెలిచినట్లయితే ఉత్తరప్రదేశ్లో అధికారం చేకించుకున్నట్లయితే ఎక్కువ స్థానాలు గెలిచినట్లయితే అది రేపు సార్వత్రిక ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనేటటువంటి భావన ఉంది మొదటి నుంచి కూడా అదే కొనసాగుతుంది సో అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఇంచుమించుగా ఉత్తరప్రదేశ్లో బీజేపీకే సపోర్ట్ చేస్తాయి బీజేపీ ఆధిక్యంలో ఉండే అవకాశం ఉంది బీజేపీ అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉందని చెప్పేసి గంప కొత్తగా పట్టం కట్టిన పరిస్థితి మనకి చూసాం కదా సో ఇప్పుడు ఫలితాలు కూడా ఇంచుమించు అలాగే కనిపిస్తున్నాం మీ విశ్లేషణ ఏంటి దీని మీద దాదాపు ఎగ్జిట్ పోల్ ప్రిడిక్షన్స్ ప్రకారమే కనిపిస్తున్నాయి రిజల్ట్స్ ఇనిషియల్ ట్రెండ్స్ కాకపోతే ఇంకా ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే తప్ప మనము కన్సల్టేట్ అయ్యే అవకాశం లేదు ట్రెండ్స్ ఎర్లీ ట్రెండ్స్ అంటాం కదా అంటే మొదటి రౌండ్ రెండో రౌండ్ దశలోనే ఉన్నట్టు కనపడుతుంది ఇప్పటివరకు ఇంకా మూడు నాలుగు రౌండ్లు దాదాపు పదిహేను ఇరవై రౌండ్స్ కూడా పోయే అవకాశం ఉంది కొన్ని సీట్లలో కొన్ని స్టేట్స్లో బట్ బయన్ లార్జ్ ఏంటంటే ట్రెండ్స్ కన్సిస్టెంట్గా కంటిన్యూ అవుతున్నాయి మన ఇండియన్ ఎలక్షన్స్లో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే గత ఇరవై ఇరవై ఐదేళ్ళుగా చూస్తే ఏడెనిమిది ఎలక్షన్స్గా ఎర్లీ ట్రెండ్సే కంటిన్యూ అవుతున్నాయి ఎక్సెప్టింగ్ కొన్ని కేసెస్లో అక్కడక్కడ తేడాలు జరగడం తప్ప ఇవాళ అన్నిటికంటే మీరు ఇందాక అన్నట్టు యూపీ భారత రాజకీయాలకి నాడీ మండలం లాంటిది అంటే చాలా ఇండికేటర్ ఆఫ్ అవర్ పొలిటికల్ హార్ట్ ఇక్కడ బీజేపీ రావడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఈసారి అఖిలేష్ యాదవ్ సభలకి కొన్ని లక్షల మంది తరలిచ్చారు స్పాంటేనియస్గా ఎటువంటి రవాణా ఏర్పాటు చేయకుండా దాన్ని చూసి అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది జర్నలిస్టులు ఢిల్లీ నుంచి కానీ జాతీయ స్థాయి జర్నలిస్టులు ఏమనుకున్నారంటే బీజేపీ మీడియాలో హవా స్ట్రాంగ్ ఉంది కానీ గ్రౌండ్లో ఎస్పీ ఉందని చెప్పేసి చాలామంది చెప్పడం కూడా జరిగింది అఖిలేష్ యాదవ్ దాదాపు మూడు వందల స్థానాలకు పోతుందని చెప్పేసి బీజేపీలో రాజీనామా చేసి ఎస్పీలో చేరిన మంత్రి మాజీ మంత్రి మౌర్య కూడా చెప్పాడు ఈసారి మేము త్రీ ట్వంటీ గెలుచుకుంటున్నామని చెప్పేసి సర్ప్రైజింగ్లీ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ కంఫర్టబుల్ లీడ్స్ కనపడింది ఎస్పీ దాదాపు వంద దగ్గర నూట నలభై దగ్గర అయిపోతుందని వాళ్ళు ప్రిడిక్ట్ చేయడం జరిగింది కానీ ఇవాళ కౌంటింగ్ ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్ కంటిన్యూషన్లో కనపడుతున్నాయి ఇది ఒక రిమార్కబుల్ విక్టరీగా చెప్పవచ్చు ఎందుకంటే సింగిల్ హ్యాండెడ్గా యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో అంటే అక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా టూ థౌజండ్ సెవెంటీన్లో ఎలక్షన్ జరిగినప్పుడు యోగి యోగి క్యాండిడేట్ కాదు అక్కడ ఎందుకంటే అక్కడ యోగి పేరు కూడా తెలియదు మనం అందరం చూసాం మెజారిటీ వచ్చిన తర్వాత కొంతవరకు వచ్చింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత మూడు వందల ఇరవై ఐదు సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళు సడన్గా పారాచూట్ సీఎం అని కూడా అన్నారు ఇతన్ని డ్రాప్ చేశారు అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఒక గోరఖ్పూర్ ఎంపీ జస్ట్ ఒక ఒక హార్డ్ కోర్ హిందుగా మాత్రమే పరిచయం మనకి అడ్మినిస్ట్రేటర్గా చేస్తాడా తర్వాత మీరు మనం చూసాం చాలా అవరోధాలు ఎదుర్కొన్నాడు అతను అతని మీదనే ఉన్నాయి ఫోకస్ అంతా అతని మీదనే అయితే మోడీ కూడా ప్రధానమంత్రి మోడీ కూడా దీన్ని బాధ్యత ఎత్తి అమిత్ షా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అనే పేరుతో అంటే ఇటు ప్రధానమంత్రి అటు సీఎం ఒకే పార్టీ చెందిన వాళ్ళైతే యూపీ డెవలప్ అవుతుందనే స్లోగన్ బాగా చేశారు అంటే యూపీ బీజేపీకి ఒక పొలిటికల్ ల్యాబొరేటరీ ఇలాంటిదని నేను అనుకుంటున్నాను గతంలో గుజరాత్ గురించి అట్లా చెప్పేవాళ్ళం ఇప్పుడు యూపీ కూడా ప్రూవ్ అయింది అంటే అక్కడ చాలా సెట్ బ్యాక్స్ కూడా వచ్చాయి మీరు ఇందాక చెప్పినట్టు విశ్ మీ న్యూస్లో చెప్పారు అనేక డౌట్స్ మధ్యన సందేహాల మధ్యన బీజేపీ పెర్ఫార్మెన్స్ మనం చూడాల్సి ఉంటుంది రైతుల ఆందోళన ఉత్తరప్రదేశ్ ఉత్తర యూపీ ఈస్ట్ యూపీలో చాలా బలంగా జరిగింది సిక్స్ జాట్స్ ఫార్మర్స్ ఇతర వర్గాల వాళ్ళు బాగా యాంటీ బీజేపీ ర్యాలీస్లో పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా లఖింపూర్ కేర్ ఇన్సిడెంట్ బాగా క్రష్ చేస్తుందని మనం అనుకున్నాం చాలా ప్రభావం చాలా ప్రభావం చూపిస్తుంది అనుకున్నాం ఇట్లాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యన బీజేపీ మళ్ళీ రావడం అనేది భారత రాజకీయాలకి రానున్న రోజుల్లో ఒక లోక్సభ కాదు మీరు ఇందాక ట్వంటీ ట్వంటీ ఫోరే కాదు బియాండ్ దట్ ఆల్సో ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అబ్రాడ్లో ఉన్న పొలిటికల్ సైంటిస్టులు చెప్తున్నారు అంటే ఇది ట్రెండ్ అంటే ఏంటి వాళ్ళు చేసిన అస్త్రాలు ఏంటి పరివారవాది పార్టీ సమాజ్వాది పార్టీ కాదు పరివారవాది పార్టీ అఖిలేష్ యాదవ్ మీద చేసింది సడన్గా మాయావతి బీజేపీ బీఎస్పీ బీఎస్పి అధినేత్రి మా మాయావతి సడన్గా తగ్గిపోవడం గమనించింది చాలామంది ఎలక్షన్స్ కంటే రెండేళ్ల నుంచి ఏడాదిన్నర నుంచి చాలామంది బీఎస్పీ లీడర్స్ ఎస్పీలో చేరడం జరిగింది అది ఒక ఊహించని సెట్బ్యాక్ కాంగ్రెస్ వరకు వస్తే అది ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఈసారి రాహుల్ గాంధీ నుంచి ప్రియాంక గాంధీ తను ప్రియాంక గాంధీ వద్రా తీసుకున్నారు లీడర్షిప్ బాధ్యతలు జనరల్ సెక్రటరీగా పూర్తిగా యూపీ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఈ నేపథ్యంలో ఆవిడ కూడా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ మహిళలకు ఇస్తాను ప్రామిస్ చేశారు లడకీబు లకి హోం లాడ్ సక్తి హో అనే స్లోగన్తో ఆమె ముందుకు వచ్చారు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ పెట్టుకున్నారు ఒక విధంగా కాంగ్రెస్ పునరుజ్జీవనం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఓట్ షేర్ చూస్తే తప్ప మనం చెప్పలేమండి టోటల్ గా మనకు ఓట్ షేర్ పన్నెండు ఒంటి గంటల ఒంటి గంట రెండు గంటల కల్లా వస్తుంది అది ఓట్ షేర్ ఎంత ఉన్నా పెరిగిందా నాలుగు ఐదు శాతం దగ్గరే ఉంది కాంగ్రెస్ లాస్ట్ టూ లో అప్పుడు అఖిలేష్ యాదవ్ తో పొత్తులో ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఏమైనా పెరిగిందా ఒంటరిగా చేయడం కాంగ్రెస్ చాలా స్థానాల్లో పోటీ చేసింది దాదాపు నాలుగు వందల స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులు ఉన్నట్టు కనపడుతోంది కొన్ని కొన్ని అక్కడక్కడ తప్ప అఖిలేష్ కూడా లోకల్ పార్టీస్తో పొత్తు పెట్టుకున్నాడు పెద్ద బలమైన పార్టీలతో కాకుండా ఒక ఏడు చిన్న లోకల్గా ఆ రెండు మూడు జిల్లాలకి రెండు మూడు జిల్లాలకి ప్రభావితం చూపించగల చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు ఆయన స్ట్రాటజీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా చూడాలి ఓట్ షేర్ కూడా చూడాల్సింది మనం ఈ ఓట్ షేర్ ఇంపాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్స్ మీద ఉండే అవకాశం డెఫినెట్గా ఉంది రామకృష్ణ గారు ఇక్కడ ప్రధానంగా యూపీ వరకు మనం చూసినట్లయితే ఒక ఒక అంశం రైతుల ఆందోళన అనేది ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ప్రతికూలంగా ఉంటుంది అందుకనే ఏ విషయంలోనూ వెనక్కి తగినటువంటి మోడీ తన చరిత్రలో మొదటిసారిగా ఒక్క రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటానికి తలొగ్గి వాటిని వెనక్కి తీసుకున్నారు ఈ చరిత్రలో ఫస్ట్ టైం బహుశా ఇలాంటి సందర్భం మరోసారి కూడా పునరావృతం కాదేమో ప్రచారం జరిగింది కానీ అసలు ఆ అంశం కనీస మాత్రం కూడా ప్రభావితం చూ చూపినట్లయితే మనకి ఈ ఫలితాలని ఈ ట్రెండ్ బట్ అయితే అక్కడ ఎక్కడ కనిపిస్తుంది ఇవాళ అబ్సల్యూట్లీ మీరు రైట్ ఇవాళ మొత్తం ఎలక్షన్ ట్రెండ్ని దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు పంజాబ్ అండ్ యూపీ రెండే కదా ప్రధాన రాష్ట్రాలు హర్యానా కొంతవరకు హర్యానా ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయం పంజాబ్ ఎలక్షన్స్ రైతుల ఆందోళన కంప్లీట్గా ఫోకస్ అయింది పంజాబ్ రైతులు ఈస్టర్న్ యూపీలో ఉన్న జాట్స్ సిక్స్ అంటే వాళ్ళు ప్రధానంగా చెరుకు పండించే వాళ్ళు అగ్రికల్చర్ మండీస్ అక్కడ ప్రధానంగా ఉన్న ప్రభావిత ప్రాంతాలు వెస్టర్న్ యూపీలో అంతగా లేదు ఆందోళన కూడా జరగలేదు పెద్దగా అంటే జరిగింది ప్రొటెస్ట్లు కానీ ఇంత ఈ స్థాయిలో జరగలేదు కాబట్టి మీరు అన్నట్టు ఇవ్వాలి ఎలక్షన్ ఈ ఫైవ్ స్టేట్ మినీ జనరల్ ఎలక్షన్స్ తీసుకుంటే రైతు చట్టాల మీద మోడీ చేసిన స్ట్రాటజికల్ స్టెప్ ఏదైతే ఉందో మీరు ఇందాక అన్నట్టు యూటర్న్ తీసుకున్నారు డ్రమాటిక్గా యూటర్న్ తీసుకున్నారు తగ్గేది లేదన్నారు పార్లమెంట్లో బైపాస్ పాస్ చేసుకున్నారు రాజ్యసభ లోక్సభలో ముజువాణి ఓటుతో పాస్ చేయించుకున్నారు ఓటింగ్ ప్రాసెస్ మీద కొన్ని డౌట్స్ ఉండేది మనకి ఇప్పుడు ఆ చట్టాలను వెనక్కి తీసుకోవడం అనేది మోడీ చేసినటువంటి స్ట్రాటజికల్ కరెక్ట్ స్టెప్ అనేది నాకు అర్థమవుతుంది ఎందుకంటే యూపీలో గెలిస్తే సరిపోతుంది పంజాబ్ ఇప్పుడు బీజేపీ ఇప్పుడు పంజాబ్ స్ట్రాంగ్ బీజే పంజాబ్లో ఎప్పుడు స్ట్రాంగ్ లేదు అక్కడ కేవలం అమరీందర్ సింగ్తో పొత్తు పెట్టుకున్నారు అమరీందర్ సింగే ట్రైలింగ్ బిహైండ్ అని రిపోర్ట్స్ వస్తున్నాయి బట్ యూపీ విషయానికి వస్తే మోడీ తీసుకున్న స్టెప్ స్ట్రాటజిక్గా ఆయనకి రిజల్ట్స్ ఇచ్చిందని అనిపిస్తుంది అంటే ఎందుకంటే ఒక్కొక్కసారి మన రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు కూడా నేతల యొక్క పిలుపు రాకేష్ వాళ్ళు కూడా అఖిలేష్ సబర్క్ వాళ్ళ నుంచి ఆఖరికి కొన్ని స్టేట్మెంట్లు కూడా మన సోషల్ మీడియాలో రిపీట్ బీజేపీ మీరు అవసరమైతే స్ట్రాంగ్ రూముల దగ్గర రైతుల నేతలు రైతులు కాపలాగా ఉండండి ఒక పిలిపించినట్టు కూడా మనకు వార్త వస్తున్నారు వాస్తవం కాదు కాసేపు పక్కన పెట్టినట్లయితే అంటే గట్టిగా ప్రయత్నం అయితే చేశారు జరిగిందండి డెఫినెట్ గా జరిగింది అయితే బీజేపీకి మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఆర్గానిక్ గ్రోత్ మీద డిపెండ్ అయ్యారు అంటే దాన్ని మనం అంటే అనాలిసిస్ మన అనాలిసిస్ చేసేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్న చిన్న ఫ్యాక్టర్స్ కాకుండా బీజేపీ అనేది అక్రాస్ ద సెక్షన్స్ అన్ని సెక్షన్స్లో రిపోర్ట్స్ వస్తున్నాయి ముస్లిం ఉమెన్ బాగా ఎక్కువ పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో కూడా బీజేపీకి ఎగ్జి ఎగ్జిట్ పోల్స్లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నిన్న మొన్న నేను మనం చూసాం మనందరం ఎగ్జిట్ పోల్ ఎనలిస్ట్ల రిపోర్ట్స్లో అంటే బీజేపీ అనేది స్ప్రెడ్ అవుతుంది అంటే అంటే అన్ని అన్ని వర్గాల్లో ఎస్టాబ్లిష్ అవుతుంది మొన్నటి వరకు బీజేపీ ఉండడం పోవడం అనేది జరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు బీజేపీ యూపీలో కన్సాలిడేట్ చేసుకోవడం అనేది నాట్ ఓన్లీ నెక్స్ట్ రానున్న లోక్సభ ఎలక్షన్సే కాకుండా ఆ తర్వాత ఎలక్షన్స్ కూడా ఇది ఒక ఫినామినాగా మారే సూచనలు కనిపిస్తున్నాయి నాకు అనిపిస్తుంది సార్ ప్రధానంగా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అంటే మనకి ప్రధానంగా అనేక కులాలు కులాల సమూహాలు బ్రాహ్మణులు కానివ్వండి దళితులు కానివ్వండి రాజపుత్ రాజ్పుత్స్ కానివ్వండి అందులో కూడా ఇంకా మనకి ప్రధానంగా చూసినట్లయితే ఎస్పీ వాదం కానివ్వండి బిఎస్పీ వాదం కానివ్వండి ఇవి ఎక్కువగా ప్రభావితం చూపించే అవకాశం ఉంది సో ఈసారి వ్యూహాత్మకంగా మాయావతి మౌనం అనేది కొంత బీజేపీకి పనిచేసిందనుకోవచ్చు సార్ డెఫినెట్లీ అండి ఎందుకంటే మాయావతి స్ట్రాంగ్ గా ఉంటే యాంటీ బీజేపీ ఓట్లు స్ప్రిట్ అయ్యాయి బహుశా ఇంకొక వాదన కూడా ఇక్కడ ఉంది రెండు అంశాలు కలిపి చెప్పండి మీరు ఒక ఒక పక్క బీజేపీకి మేలు చేస్తూనే ఇది మాయావతి వ్యూహాత్మక మౌనం అనేది ఆత్మహత్య సదృశ్యం తనను తానే రాజకీయంగా బలి చేసుకుంటోంది అనేటటువంటి వాదనలు కూడా ఉన్నాయి అన్ఫార్చునేట్లీ టూ థౌసండ్ ట్వల్వ్ లో మాయావతి సింగిల్ హ్యాండ్గా తను యూపీ ఎలక్షన్స్ని నడిపించిన పరిస్థితి తర్వాత సెవెంటీన్లో అఖిలేష్ యాదవ్ స్వింగ్ చేసుకున్నాడు నైన్ సెవెన్లో మాయావతి తీసుకుంది తర్వాత ట్వెల్వ్లో అఖిలేష్ యాదవ్ తీసుకున్నాడు ఒక దిశలో మాయావతి గుడ్ గవర్నెన్స్కి కూడా మారుపేరుగా నిలబడ్డారు యూపీ ఎలక్షన్ యూపీ రాజకీయాల్లో అటువంటి సడన్గా ఆమె స్లైడ్ చూస్తే ట్వెల్వ్ తర్వాత సెవెంటీన్ తర్వాత ట్వంటీ టూ ఇప్పుడు ఇంకా చాలా చాలా ఫార్ బిహైండ్గా కనపడుతుంది మాయావతి పరిస్థితి కన్షీరామ్ దళిత్ ఎంపవర్మెంట్ బహుజన సమాజ సిద్ధాంతం ఆధారంగా ఏర్పడ్డ మాయావతి పార్టీ ఇవాళ ఆమె కొన్ని అనేక ఏమన్నా ఇవన్నీ పోల్ వాల్స్ చేశారు మొదలు దళితుల వరకు ఉన్నారు తర్వాత కాదు కాదు బ్రాహ్మీన్స్ దళిస్తున్నారు తర్వాత ముస్లిం బ్రాహ్మీన్ దళిస్తున్నారు ఓబీసీలను కూడా కొంతమందిని కలుపుకున్నారు అయినా ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏవి కూడా ఆవిడకి ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫెచ్ కాలేదు తర్వాత అఖిలేష్ యాదవ్ లాస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో తర్వాత సెవెంటీన్లో బీజేపీ ఫినామినల్గా అతను రేజ్ అయిపోయింది బీజేపీ పార్టీ ట్వెల్వ్లో అఖిలేష్ యాదవ్ సింగిల్ పార్టీ అంటే సింగిల్ పార్టీ రూల్ తీసుకురాగలిగాడు ఈ పార్టీల ప్రభావం తగ్గుతుందనడానికి కుల ఫ్యాక్టర్ మీరు ఇందాక అన్నట్టు కులాల ఫ్యాక్టర్ స్లోగా డిక్లైన్ అవుతుందని అనిపిస్తుంది యూపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదివరకు ఎట్లా ఉండేది ఈ కులం వల్ల ఆ పార్టీకి వేస్తారు ఈ కులం వాళ్ళు ఆ పార్టీకి వేస్తారు అని అనాలిసి ఈవెన్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కులాల వారిగా మన పొలిటికల్ జర్నలిస్టులు లేకపోతే విశ్లేషకులు అంచనా వేసేవాళ్ళు ఇవాళ అటువంటి పరిస్థితులు కనపడట్లేదు అంటే ఓటర్ల నిర్ణయం అనేది కులాలకు ప్రాంతాలకి లేకపోతే నేరో కన్సిడ్రేషన్స్కి అతీతంగా జరుగుతున్నట్టు కనపడుతోంది ఎస్ సార్ ఒక్క ఒకసారి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మరొక కీలకమైనటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం కూడా ఒకసారి మనం చూద్దాం మనకి ఉత్తరప్రదేశ్లో ఈరోజు అఖిలేష్ ఏ ఎంత ప్రభావితం చేశారు ఎంత గొప్పగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనేది మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం అయితే మొదటి నుంచి యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ అన్నట్టు కానీ పరిస్థితి మనకు కనిపించింది ఈసారి కనిపించింది గతంలో మోడీ వర్సెస్ మిగిలిన పార్టీలు లేదంటే మిగిలిన వ్యవస్థ అన్నట్టు కనిపించినాయి ఈసారి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ అన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది కానీ ఆ ప్రచారంలో మాత్రం ఎప్పుడు ఏ ఏ సందర్భంలో చూసినా ఆ ఏడు దశల్లో కానివ్వండి అంతకు ముందు కానీ ఎప్పుడు చూసినా సరే కొంత పైచేయి అఖిలేషే సాధించారు ప్రచార పరంగా కానీ పాజిటివ్ పరంగా పాజిటివ్ వేవ్ కానివ్వండి ఇవన్నీ మనం చూసాం కానీ దాన్ని మించి అంశాలు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో పనిచేస్తున్నానుకోవచ్చు అబ్సల్యూట్ ఎందుకంటే మొదటి రెండు దశల్లో ఫస్ట్ పేజు సెకండ్ పేజు ఈస్టర్న్ యూపీ నుంచి స్టార్ట్ అయినాయి వెస్టర్న్ యూపీ నుంచి స్టార్ట్ అయింది ఆ రెండు దశల్లో కూడా అఖిలేష్ యాదవ్ స్ట్రాంగ్ హోల్డ్స్ అని చెప్పొచ్చు వెస్టర్న్ యూపీ అంటే ఢిల్లీ పక్కన ఉన్నటువంటి మీరటు ఈ ప్రాంతం నుంచి అక్కడ రైతుల ఆందోళన కూడా చాలా ఉధృతంగా జరిగింది తద్వారా రైతుల ఆందోళన చేస్తున్న రైతులు ఎన్మాస్క కూడా ఇందాకన్నట్టు మీరు తికాయత్ లాంటి వాళ్ళు బీజేపీని ఓడించండి అనే స్లోగంతో ముందుకు పోవడం జరిగింది సో ఈ ప్రాంతాల్లో అఖిలేష్ యాదవ్ మొదటి రెండు దశల్లో అఖిలేష్ యాదవ్కి మెజార్టీ వచ్చిందని అనుకున్నారు ఒక దశలో అఖిలేష్ యాదవ్ సెంచరీ కొట్టామని చెప్పాడు థర్డ్ పేజ్ అన్నాడు అంటే ఆల్రెడీ వి హిట్ సెంచరీ అన్నాడు థర్డ్ నుంచి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చినాయి అన్నారు సిక్స్త్ అండ్ సెవెంత్ స్టేజెస్ రాష్ట్ర రెండు దశల్లో బీజేపీ చాలా అనూహ్యంగా ముందు పుంజుకొని ఈస్టర్న్ యూపీ అంటే ఐ మీన్ అయోధ్య వారణాసి ప్రాంతాల్లో ప్రధానమంత్రి రోడ్ షో కూడా నిర్వహించాడు మనం తాజా తాజా బ్రేకింగ్స్ చూద్దాం సార్ దీని గురించి మనం మాట్లాడే ముందు ఉత్తరాఖండ్లో మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఆధిక్యం కనబరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఆధిక్యం కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఒకసారి మనం చూసినట్లయితే సిద్ధు ముందంజలో ఉన్నారు అమృత్సర్ ఈస్ట్లో సిద్ధు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కీలక నేత పిసిసి చీఫ్గా ఉన్నటువంటి సిద్ధు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పటియాలాలో మాత్రం అమరీందర్ సింగ్ వెనకడుగు వేశారు వెనకంజలో ఉన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది ఇక రాంపూర్లో ఎస్పీ అభ్యర్థి ఉత్తరప్రదేశ్ రాంపూర్లో ఎస్పీ అభ్యర్థి ఖాన్ ఆధిక్యత కనబరుస్తున్నారు అదేవిధంగా యూపీలో బిఎస్పీ అయితే అక్కడ ఏమాత్రం ప్రభావితం చూపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా పరిస్థితి కాంగ్రెస్కి పెద్దగా అనేక స్థ అనేక ప్రాంతాల్లో పెద్దగా అనుకూలత లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కేవలం కొన్ని అది అది కూడా పంజాబ్లోనే ఎక్కువగా మనకి కనిపిస్తుంది ఇక అమేధిలో ఎస్పీ ఆధిక్యంలో ఉంది ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కౌంటింగ్లో ప్రస్తుతం వస్తున్నటువంటి ఫలితాలు అంటే ప్రస్తుతం లీడ్ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం పూర్తి స్థాయి ఫలితాలు రావడానికి మరికొంత సమయం పట్టేటటువంటి అవకాశం కనిపిస్తోంది సో ఆ లోపుగా మనం లీడ్ చూసినట్లయితే ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఏ విధంగా ఉందో పరిస్థితి ఒకసారి క్లుప్తంగా మనం చూసినట్లయితే పటియాలాలో అమరీందర్ సింగ్ వెనకంజలో ఉన్నట్లుగా అయితే మనకు క్లియర్గా తెలుస్తోంది పటియాలా చాలా కీలకమైనటువంటి స్థానం అదేవిధంగా అమరేందర్ సింగ్ గత ఎన్నికల్లో పంజాబ్కి పంజాబ్ కాంగ్రెస్కి సారథ్యం వహించారు ఆయన ఆధ్వర్యంలో అక్కడ పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది లాస్ట్లో మనకి అక్కడ పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయి సిద్ధూ వర్సెస్ అమరేందర్ సింగ్ అనేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఇక అమరేందర్ సింగ్ను దూరం పెట్టడం ఏకంగా ముఖ్యమంత్రి మార్పు జరగటం అమరేందర్ సింగ్ స్థానంలో చన్నీ ముఖ్యమంత్రిగా రావటం పీసీసీ చీఫ్గా సిద్ధు రావటం ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోవటం సొంత కుంపటి పెట్టుకోవడం ఇవన్నీ మనం చూసాం సో ఈసారి వేరే పార్టీ కొత్త కొత్త పార్టీ ఏర్పాటు చేసుకొని బీజేపీతో పొత్తులో వెళ్ళినటువంటి అమరేందర్ సింగ్ కొంత ప్రభావితం చూపిస్తారు కొంత కాంగ్రెస్కి గండి కొడతారు అనేటటువంటి అయితే ముందు నుంచి ఉన్నాయి సో ఆయనే ఏకంగా ఆయన నిలబడినటువంటి స్థానంలోనే వెనకంజిలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది పటియాలలో